ఐ వాంట్ యు టు నౌ టాక్ అబౌట్ యువర్ ప్రొడ్యూసర్స్. అంటే వీళ్ళని కేవలం ప్రొడ్యూసర్స్ మాత్రమే కాదు, వాళ్ళని లైక్ ఫ్యామిలీ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చాయ్ బిస్కెట్ తో స్టార్ట్ అయిన ఒక జర్నీ ఈరోజు అదే ప్రొడక్షన్ హౌస్ తో నువ్వు వర్క్ చేయటం. సో టాక్, టెల్ మీ అబౌట్. అసలు అది ఎక్స్ప్లెయిన్ చేయలేని ఫీలింగ్ అక్క. అంటే చిన్న చిన్న వీడియోస్ చేసుకుంటూ మేము మాట్లాడుకుంటూ ప్రమోషన్స్ అప్పుడు అన్ని ఆల్మోస్ట్ అన్ని సినిమాలు ప్రమోషన్స్ మేమే చేసేవాళ్ళం చాయ్ బిస్కెట్. ఇంకా అప్పుడు అనుకుంటుండేవాళ్ళం మనం చేయాలి రా సినిమా చేయాలి చేయాలి చేయాలి, కరెక్ట్ టైం కరెక్ట్ సినిమా ప్రాపర్గా చేసాం. అసలు మ్యాజికల్ ఫీలింగ్ అలా చాయ్ బిస్కెట్ సెట్స్కి వెళ్తుంటే అసలు కూర్చొని వాళ్ళ సెట్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఏంటో షార్ట్ ఫిల్మ్ గురించి మాట్లాడుతూ సినిమా దాకా వచ్చేసాం. కానీ చాయ్ బిస్కెట్ కూడా గ్రేట్ జర్నీ కదా. అంటే వాళ్ళు కూడా చాలా చిన్నగా స్టార్ట్ చేశారు, నలుగురు ఎంప్లాయిస్ ఉండేది, ఒక నలుగురు స్టార్టింగ్ చిన్న చిన్న చాలా మంది. ఐ నో సినిమాలు చేస్తున్నారు. సినిమాలు ఎన్ని సినిమాలు అసలు ఇప్పటికి ఎన్ని చేశారు? ఇది ఫస్ట్ సినిమా పద్మభూషణ్ తో. దే ఆర్ డూయింగ్ ఇట్ దే ఆర్ మోర్ అండ్ మోర్. అంటే ఏ ప్లేసెస్ అని ఇంకొకటి పెట్టారు అక్క. ఈ చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ ఏమో ఓన్లీ డెబ్యూ డైరెక్టర్స్ కి అంతేనా? ఏ ప్లేసెస్ మూవీస్ ఏమో కొంచెం పెద్ద బడ్జెట్ మూవీస్ కన్నా. సో మేజర్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్. అవునవును. అట్లా ఆల్రెడీ మూడు సినిమాలు మా దాంతో పాటు ఇంకో రెండు సినిమాలు కూడా అయినాయి. అవి కూడా మనది ఇది వచ్చిన తర్వాత వస్తుంది. బట్ నేను అబ్జర్వ్ చేసింది వెరీ సెన్సిబుల్ అండ్ వెరీ వెరీ థాట్ఫుల్ ప్రొడ్యూసర్స్ అనురాగ్ అండ్ శరత్. అసలు ఆ మేజర్ ని వాళ్ళు టేకప్ చేయటము, దాన్ని మహేష్ దాకా తీసుకుపోవటం, దాని అంత పెద్ద అంటే దే మేడ్ ఇట్ బిగ్ యాక్చువల్గా సోనీ వాళ్ళ దాకా తీసుకుపోవటం నాకు అనిపిస్తుంది. అంటే మన దగ్గర అలాంటి ప్రొడ్యూసర్స్ కూడా అవసరం, హూ ఆర్ వెరీ మీనింగ్ఫుల్ థాట్ఫుల్. అండ్ ఇంకోటి ప్రమోషన్స్ ఇంకా చెప్పక్కర్లా. ఇంకా వీళ్ళు ప్రొడ్యూసర్స్ ప్రమోషన్స్ ఇంకా పీక్ లో చేస్తాం, రిలాక్స్ అయిపోవచ్చు అనమాట మనం. అది చెప్తా ఉంటే చేస్తా ఉంటాం, వచ్చే ఐడియాస్ కూడా భలే డిఫరెంట్ గా ఉంటాయి, వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా వేరేలా ఉంటది. అవ్వాలరా అవ్వాలి చెయ్యాలి చెయ్యాలి ఇలా చేస్తా. అసలు రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ మేము ఒక రీల్ చేసావు కదా నువ్వు ఇన్స్టాగ్రామ్ లో, అసలు అదే చాలా క్రియేటివ్ ఉంది. ఇప్పుడు ఈ సినిమా ఉంది, ఈ సినిమా ఉంది, మనం ఎక్కడ వస్తాం, మనం వస్తే ఎవరు చూస్తారు, ఇవన్నీ. అందులో ఇంకా ఫస్ట్ ఫిల్మ్ కదా నా థియేటర్ లో రిలీజ్, హీరోకి ఫస్ట్ సినిమా. సో నాకు ఇంకా ఎక్సైటింగ్ ఉందన్నమాట.